హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. సచివాలయ ఉద్యోగాలకు ప్రత్యేకమైనటువంటి న్యూస్ ఇది. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అందరికీ మెసేజ్ వస్తుంది. మరి రాని వారి పరిస్థితి ఏంటి, వారందరూ కూడా ఏం చేయాలి? సో చాలామంది అభ్యర్థులు నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, సార్ మాకు మెసేజ్ రాలేదు, మేము ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న అయితే కామెంట్ రూపంలో అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో మీకైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాను మీకు. సో మీకు ఎప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఏ విధంగా చేయాలి, సో మీకు మెసేజ్ రాకుండా చేయాలా వద్దా, అసలు ఎవరు అప్లై చేయాలి, అసలు ఎవరికి అప్డేట్ రావడం జరిగింది అనేటువంటి వివరాలు ఇప్పుడు మనము చూద్దాము. సో యాక్చువల్గా అయితే మనకు సచివాలయ ఉద్యోగాలలో కేవలము యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ వారికి మాత్రమే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే, సో వారు మాత్రమే అత్యధిక సంఖ్యలో అప్లై చేయడం ద్వారా చాలామంది అనర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ స్క్రీనింగ్ చేయడానికి ఈ యొక్క కొత్తగా డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి అనేటువంటి విధానాన్ని యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ బోర్డు వారు ప్రవేశపెట్టడాన్ని ఇక్కడ మనము క్లియర్గా చూడవచ్చు. సో అయితే అప్లై చేసినటువంటి అభ్యర్థులు బైపీసీ అభ్యర్థులు నాకు కామెంట్ చేస్తున్నారు, సార్ మేము కూడా అప్లై చేయాలా అంటే, లేదు ఫ్రెండ్స్, మీకు అసలు ఎలాంటి అవకాశం అయితే లేదు. ఫస్ట్ ఎవరైతే యానిమల్ హస్బెండరీ కోర్స్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశము. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుండి ఎవరైతే పాలిటెక్నిక్ కోర్స్ చేస్తారో వారు మాత్రమే దీనికి అప్లై అయితే చేయాలి ఫ్రెండ్స్, వేరే వారికి అవకాశం అయితే ఉండదు. సో మనకు క్లియర్గా ఒక సర్క్యులర్ అయితే పాస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎప్పుడు అంటే మనము 10వ తారీఖు వరకు వీరు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, 10వ తారీఖు లోపు మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఎవరు చేయాలి మరి? 2 ఇయర్స్ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు. ఎక్కడి నుంచి? అది కూడా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి మాత్రమే ఎవరైతే సర్టిఫికెట్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి ఫ్రెండ్స్, వేరే వారికి అవకాశం లేదు. వేరే స్టేట్స్లో ఎక్కడ చేసినా కూడా అవకాశం లేదు. చాలామంది అడుగుతున్నారు, సార్ నేను రాజస్థాన్లో చేశాను, సో వేరే స్టేట్లో చేశాను, నా సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుందా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. నాట్ వ్యాలిడ్ ఫ్రెండ్స్, కేవలం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వెటర్నరీ యూనివర్సిటీ నుండి మీరు అభ్యర్థులు ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే సో ఈ వెసులుబాటు. నెక్స్ట్, ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ డైరింగ్ అండ్ పౌల్ట్రీ sciences as one of the subject in study leda 2 years poultry diploma course conducted by the polytechnic college ramachandrapuram adi kuda sri venkateshwara veterinary university tirupati okay affiliated to sri venkateshwara veterinary university okay na next 2 years intermediate vocational course in multi purpose veterinary assistant as per the provisions of go ikkada manaku clear ga ivadam aithe జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, వీరు మాత్రమే డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసే వెసులుబాటు అయితే ఉంది. మరి అందరికీ మెసేజ్లు వస్తున్నాయి, మాకు క్వాలిఫికేషన్ ఉంది, ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ అయితే ఉంది, కానీ మెసేజ్ రాలేదు. సో భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, కొంతమందికి టెక్నికల్ ఇష్యూ వల్ల మెసేజ్లు రాలేదు, అయినా కూడా పర్వాలేదు, మీరు మీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయవచ్చు. ఓకేనా, మీ పాస్వర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఓటీపీ అండ్ పాస్వర్డ్ ఉంది కదా, సో ఓటీపీఆర్లో మీరు వెళ్ళి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, యానిమల్ హస్బెండరీ వెబ్సైట్ క్రింది భాగంలో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేయగానే మీ యొక్క 1 టైం పాస్వర్డ్ అడుగుతుంది, దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చా ఉంటుంది, అవి రెండింటిని ఎంటర్ చేయగానే ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, మెసేజ్ రాలేదని చెప్పేసి ఊరుకోకండి ఫ్రెండ్స్. ఎవరు కూడా మాకు మెసేజ్ రాలేదు, వచ్చాక మేము అప్లై చేస్తామంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. మెసేజ్ వచ్చినా రాకున్నా మీ క్వాలిఫికేషన్ బట్టి ప్రతి ఒక్కరు కూడా మీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా ఒక సర్క్యులర్ అయితే పశు సంవర్ధక శాఖ డైరెక్టరేట్ వారు దీన్ని సర్క్యులర్ని పంపించడం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. 10వ తారీఖు లోపు లాస్ట్ డేటు. సో ఎవరైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో వారికి మాత్రమే హాల్ టికెట్లు కూడా ఇష్యూ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో రిమైనింగ్ వారికి బైపీసీ అభ్యర్థులు, బీఎస్సీ వారు కూడా చాలామంది చేశారు, వారికి అవకాశము లేదు ఫ్రెండ్స్, క్లియర్గా చెప్తున్నాను. చాలామంది అయినా కూడా కామెంట్ చేస్తున్నారు, సార్ నాకు ఫీ రీఫండ్ ఏమైనా వస్తుందా అంటారు. రాదు ఫ్రెండ్స్, ఫీ రీఫండ్ కూడా ఉండదు. ఓకే, గమనించాలి.
సో ఫ్రెండ్స్ ముఖ్యమైన అంశము గుర్తుంచుకొని అందరూ జాగ్రత్తగా మీ యొక్క డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై.